Friends, welcome back to our channel. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేస్తారా అమెరికాలో భారీ అల్లర్లు జరగనున్నాయా కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ఇదే చర్చ సంబంధించిన విషయం కదా మరి ఆ మాత్రం ఆసక్తి ఉత్కంఠ ఉంటాయిగా పైగా ఒకప్పుడు అమెరికాకు అధ్యక్షుడు కుర్చీలో కూర్చున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అన్ని దేశాలు చాలా జాగ్రత్తగా ఇక్కడి పరిస్థితులను పరిశీలిస్తాయి వచ్చే ఏడాది అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ రేస్ లో తాను ఉన్నానని ఇప్పటికే ప్రకటించారు ట్రంప్ ఇలాంటి సమయంలో ఆయనను జైలుకు పంపితే రాజకీయాలు ఏ రేంజ్ లో హీట్ ఎక్కుతాయో ఊహించుకోవచ్చు బైడెన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ వస్తున్నారు ట్రంప్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు ఇలాంటి తరుణంలో ఆయన చేతులకు సంఖ్యలు పడతాయా అన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది ఇంతకీ ట్రంప్ ఏం నేరం చేశారని అరెస్ట్ చేస్తారు ఇది తెలియాలంటే రెండు వేల పదహారుకి రివైండ్ చేయాలి రెండు వేల పదహారులో ప్రెసిడెంట్ రేస్ లో నిలబడ్డారు ట్రంప్ అప్పటికే అడల్ట్ యాక్ట్రెస్ స్టార్మీ డానియల్స్ తో ఆయనకు అక్రమ సంబంధం ఉన్న ఆరోపణలు వచ్చాయి అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆ నటికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ దాదాపు లక్ష ముప్పై వేల డాలర్లు ఇచ్చారని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి ట్రంప్కు అత్యంత సన్నిహితుడు న్యాయవాది మైఖేల్ కోహెన్ ఇందుకు ప్రత్యక్ష సాక్షి అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆయనే స్వయంగా స్టార్మీ కు ఆ డబ్బుని ఇచ్చినట్టు సమాచారం దీనిపై మొదటి నుంచి ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు ఇవన్నీ అసత్య ఆరోపణలని తనను వేధిస్తున్నారని చెప్పారు సో ప్రస్తుతం ఈ కేసులో ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది అందుకే ఆయన అలర్ట్ అయిపోయారు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిజమే అని తేలితే ట్రంప్ జైలుకెళ్ళక తప్పదు ఆ నటికి డబ్బులు ఇచ్చిన విషయాన్ని అంగీకరించకుండా మభ్యపెడుతున్నారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సో మన్హట్టన్ డిస్ట్రిక్ట్ టర్నీ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు డానియల్స్ నోరు మూయించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్టు రుజువులు కూడా చూపించారు దీనిపై విచారణ పూర్తయ్యాక కోర్టు ట్రంప్ పై క్రిమినల్ చార్జ్ దాఖలవుతుంది సో ఇదే జరిగితే అక్బియోగాలు ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుకి ఎక్కుతారు అయితే కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టత అయితే రావడం లేదు ట్రంప్ ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారన్నది మరో ఆరోపణ డానియల్స్ కు చెల్లించని డబ్బుని లీగల్ ఫీజులుగా చూపిస్తూ తప్పించుకుని ప్రయత్నం చేస్తున్నారన్న బాధన ఉంది అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు కూడా సృష్టించారని ఆరోపణలు వస్తున్నాయి న్యూయార్క్ చట్టాల ప్రకారమే కాకుండా ఎన్నికల చట్టం ప్రకారము ఇది చాలా పెద్ద నేరం ఇది కోర్టులో రుజువైతే శిక్ష తప్పదు ఇక్కడ మరో విషయమూ ఉంది ఈ నేరం చిన్నదే అయితే కేవలం జరిమానా విధించి వదిలిపెడతారు లేదంటే మాత్రం జైలు శిక్ష తప్పదు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే కనీసం నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలుస్తోంది ఇక ట్రంప్పై ఆరోపణలు చేస్తున్న స్టార్మీ డానియల్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు ఇవాళ ఏదైనా ఎగ్జైటింగ్ వార్త వినబోతున్నానా అంటూ ట్రంప్ అరెస్ట్పై పరోక్షంగా ట్వీట్ చేశారు మొత్తంగా ట్రంప్ అరెస్ట్ అంశం అంతర్జాతీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్